2024 సార్వత్రిక ఎన్నికలకు ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ముందుగానే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. జాబితాలో బుచ్చిబాబు పేరు ప్రకటించడంతో కార్యకర్తల్లో సందడి మొదలైంది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో చేసిన అభివృద్ది, ప్రజల ఆదరణతో అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటించినందుకు చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసి టీడీపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేస్తానని బుచ్చిబాబు తెలియజేశారు. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు పొందిన ఆంధ్రజ్యోతి పేపర్లో మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి నన్ను మూడోసారి బరిలో దింపడానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మా నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఆయన మీద నా మీద నమ్మకంతో ఈ ముమ్మడివరం నియోజకవర్గానికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్లు కష్టపడి మా నియోజకవర్గాన్ని అత్యధిక నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమం కూడా సమంగా చూసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాం. మరి 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు. మరి మొన్నే చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గ కార్యక్రమంలో వాజరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు తెలుగుదేశం పార్టీకి తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మరి ముమ్మడివరం నియోజకవర్గం ఎలా చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఆయనకి మళ్ళీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అందరినీ పాత్రికేయ మిత్రులు అందరినీ కూడా కలుపుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అందించి కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం.